మారిపోద్ది. ఓకే అప్పుడు నా దృష్టిలో కరెక్షన్స్ చేయడం దాంట్లో తప్పు లేదు, అవును అంటే రాసిందే తీయాలని రూల్ లేదు. బట్ యాక్చువల్గా 95% వీ హ్యావ్ టు బీ క్లియర్ అండ్ వాట్ వీఆర్ షూటింగ్. అవును. సో అందువల్ల బౌండ్ స్క్రిప్ట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అంటే మిస్ఫైర్ అవుతున్నాయి కదా, దీని మీద కమెంట్ ఏంటి మీకు? మిస్ఫైర్ అవ్వకుండా చూడడం డైరెక్టర్ టాలెంట్. అవును, మిస్ఫైర్ అయితే 100% డైరెక్టర్. దానిలో కానీ బిగ్ డైరెక్టర్స్ కూడా మిస్టేక్స్ చేస్తున్నారు కదా. నా ఫీలింగ్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు లగ్జరీ అనేది చాలా చెడగొడుతుంది. అవును, చాలామందిని. బికాస్ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ మాట్లాడాలన్నా, ఒక కరెక్షన్ యాక్సెప్ట్ చేయాలన్నా, మేము ఈ లెవెల్లో ఉన్నాం, మేము యాక్సెప్ట్ చేసేది ఏంటి? ముందున్న హిట్స్ మనం అందరు టీంతో మనం కొంచెం గ్రౌండెడ్గా ఉండి ఓపెన్గా చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి, ఇది ఇలా ఉంది అని అందరికీ ఒక స్పోర్టివ్ స్పిరిట్ క్రియేట్ చేస్తే మిస్ఫైర్ అవ్వకుండా వాళ్ళ ఒపీనియన్స్ కూడా చెప్తారు. అలాగని చెప్పి ప్రతి ఒపీనియన్ తీసుకొని మనం మిస్లీడ్ అయిపోకూడదు. వీ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్. ఓకే, మనం కాన్ఫిడెన్స్గా ఉండడానికి ఈ ఒపీనియన్స్ తీసుకోవడానికి ఉన్న లైన్ ఏదైతే ఉంది చూసారా, అక్కడే ఉంటుంది స్కిల్ అంతా. ఓకే, సో మీ దగ్గరకు వస్తే అంటే లైక్ మిమ్మల్ని ఎంతమంది అయితే ఆదరించారు ప్రీవియస్ ఫిలిం ఆర్జీవి గారితో మీరు చేసిన ఫిలింకి, ఎంతమంది అయితే అప్లాజెస్ ఇచ్చారు, సమ్ కైండ్ ఆఫ్ నెగిటివిటీ అనేది కూడా వచ్చింది కదా, సో దాని మీద మీ కమెంట్ ఏంటి? సీ, ఫస్ట్ పాజిటివ్ నెగిటివ్స్ రెండు ఉంటాయి. రెండు మాట్లాడదాం, రెండు మాట్లాడుకోవాలి. రెండోది ఏమంటే మనం ఓన్లీ పాజిటివ్నే యాక్సెప్ట్ చేయకూడదు, నెగిటివ్ కూడా యాక్సెప్ట్ చేయాలి. బికాజ్ ఎందుకంటే 10 మందిలో 10 మందికి నేను నచ్చాలని రూల్ లేదు. రెండోది 10 మందిలో 10 మందికి నేను నచ్చకపోవడం అనేది కూడా ఉండదు. సో దట్ రెండిట్లు ఏమంటే నేను ఎక్కువ నెగిటివ్ తీసుకొని మనము దాన్నే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ దాన్నే థింక్ చేస్తూ అనేది నేను ఎప్పుడు చేయను. నాట్ ఓన్లీ ఫిలిం, ఎనీథింగ్ ఇన్ మై పర్సనల్ లైఫ్ ఆల్సో. ఎందుకంటే పాజిటివ్గా ఏది ఉందో దాన్ని తీసుకుని నేను ముందుకెళ్ళాలి. సో కంపారిటివ్లీ నెగిటివ్ పాజిటివ్గా చూసుకున్నప్పుడు నాకు పాజిటివ్గానే ఎక్కువ ఉందని నేను నమ్ముతాను. ఎందుకంటే అప్పుడు నేను కొన్ని కాల్స్ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులతోనే నేను నాకు కాల్ చేశారు, మేబీ దివ్యవాణి గారు అవ్వచ్చు, లేకపోతే కొంతమంది శారద గారు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఆ టైంలో నేను చేసిన టైంకి మూవీకి వాళ్ళు అంటే మాట్లాడిందంటే ఒక ఆర్టిస్ట్ ఏదైనా చేయాలి, బికాజ్ వాళ్ళకన్నా నేనేం లైఫ్ చూడలేదు, రైట్. సో వాళ్ళు మాట్లాడినప్పుడు మీ నువ్వు చేసినది నేనైతే సినిమా చూడలేదు, వాళ్ళు చెప్పినప్పుడు నేను మూవీ చూడలేదు, కానీ నువ్వు ఏదైనా వాట్ ఎవర్ డిజైర్ ట్రైలర్ చూసినా కానీ ఏది చూసినా కానీ ఇట్స్ అ డేరింగ్ స్టెప్. అండ్ మోర్ ఓవర్ ఒక ఫస్ట్ ఒక మూవీకి ఇంత క్రేజ్ వచ్చిన వాళ్ళు కూడా లేరు. ఏదో బ్లాక్ ఇప్పుడు విజయ్ దేవరకొండ నాకు అప్పుడు కూడా పెట్టారు, విజయ్ దేవరకొండ ఒకటి ఫోటో పెట్టి నాది ఫోటో పెట్టి మోర్ దెన్ దట్ అంటే తనకన్నా ఎక్కువ క్రేజ్. ఫస్ట్ సినిమాతో కంపేర్ చేసుకుంటే ఒక 5 స్టేట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో తనకన్నా ఎక్కువ క్రేజ్ వచ్చిందని బయట నాకు అప్పుడు అందరూ ఇద్దరు ఫొటోస్ పెట్టి పెట్టేవాళ్ళు సోషల్ మీడియాలో కానీ లేకపోతే అన్నిటిలో. సో దట్ నాకు అక్కడ ఏం నేను ఆలోచించానంటే పాజిటివ్ నెగిటివ్స్ ప్రతి సినిమాకి ప్రతిదానికి. మళ్ళీ సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఇందా కాల్ కట్టేది కదా, ఇప్పుడు అనదర్ కాలర్ రెడీగా ఉన్నారు, ఈయన సక్సెస్ఫుల్ గా మాట్లాడాలి. తేజు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. హలో తేజు గారు. హాయ్ తేజు గారు, మరణం మూవీ టీమ్ మన ముందున్నారు. మీకు ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనిపిస్తే యూ కెన్ ఆస్క్, అండ్ మీ మాటల్లో వాళ్ళకి ఏం చెప్తారో చెప్పండి. క్వశ్చన్స్ ఏం లేదండి, ట్రైలర్ చూసాం. ఓకే, చాలా థ్రిల్లింగ్ గా ఉంది ట్రైలర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ మరణం, అండ్ ఐ విష్ దెం ఆల్ ది బెస్ట్. థాంక్యూ. అండ్ సైలేష్ గారు, శ్రీరాఫక గారు మన ముందు ఉన్నారు, మీరేమన్నా అడగాలనుకుంటే అడగచ్చు. హలో, హలో చెప్పండి తేజు గారు. హలో, హలో, తేజు గారు మాట్లాడండి. తేజు గారు చెప్పండి. సార్ నమస్తే అండి, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే సార్, చెప్పండి సార్, చెప్పండి సార్, వినబడుతుంది చెప్పండి సార్. హలో, వినిపిస్తుంది చెప్పండి. హలో, ఎందుకని కట్ అవుతుంది? ఓకే, రీసౌండ్ వస్తుంది దానివల్ల డిస్టర్బెన్స్. ఓకే, సో యూ కెన్ కంటిన్యూ విత్ ద క్వశ్చన్. మేబీ పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నట్టుంది, అందరూ దే ఆర్ విల్లింగ్ టు ట్రై టు కాల్ యూ అండ్ కమ్యూనికేట్ విత్ యూ. ఓకే, సో మీరు కంటిన్యూ చేయండి. సో అప్పుడు నాకు పాజిటివ్గానే ఎక్కువ వచ్చినాయి కంపారిటివ్లీ నెగిటివ్ కన్నా కూడా, బికాజ్ ఆఫ్ మేబీ మూవీ. అండ్ అప్పుడు నేను ఎక్కువ ఇంటర్వ్యూస్ కూడా ఎక్కువ ఇచ్చున్నాను కదా, మాట్లాడే విధానం చాలామందికి. ఇప్పుడు మీతో నేను ఉన్నాను కదా సినిమా, అప్పుడు నాకు చెప్పిన పెద్ద ఆర్టిస్ట్ హీరోయిన్ గారికి కాల్ చేసినప్పుడు
నాకు మూవీ కన్నా కూడా నువ్వు మాట్లాడే విధానం నాకు బాగా నచ్చింది. అంటే హౌ టు లైక్ ఆ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అవ్వచ్చు, లేకపోతే నీ మీద నీకున్న కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ వన్స్ అమ్మాయి మాట్లాడితే వినాలి అనిపించే విధంగా అయితే ఇంటర్వ్యూస్లో యు గాట్ బెస్ట్ టీమ్ అని చెప్పి ఇలా మాట్లాడినప్పుడు దెన్ ఎందుకంటే వాళ్ళ లైఫ్ నేను చూడలేదు. పెద్ద పెద్ద ఆర్టిస్టులు పెద్ద పెద్ద హీరోయిన్సే, వాళ్ళు శారదా గారు అవ్వచ్చు, ఉరుషి శారదా గారు అవ్వచ్చు, లేకపోతే దివ్యవాణి గారు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళు. సో వాళ్ళతో నీ కాల్ నాకు వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ, ఎందుకంటే అంత పెద్దలో హీరోయిన్స్ మనం ఎప్పుడో చిన్నప్పుడు కదా వాళ్ళు ఇలా సినిమాలు చూసేది. సో వాళ్ళు నా గురించి అండ్ కాన్ఫిడెంట్గా ఒకటి ఏమన్నారంటే, మేమైతే ఒక డిప్రెషన్లో ఉంటే అందులోంచి బయటికి రావడానికి నీ ఇంటర్వ్యూ చూస్తామన్నారు. ఆనెస్ట్లీ ఎందుకు అంటే, ఎందుకండి అలా అడిగారని నేను అడిగా, ఏమి అందులో ఏముంది అంటే, అప్పుడులో వాళ్ళు అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా వెరీ స్పాంటేనియస్గా చెప్పి అండ్ కరెక్ట్ ఆన్సర్ వెతుక్కోకుండా చెప్తున్నాం. ఐ లైక్ ద డేరింగ్ అండ్ హౌ టు యూ స్పీక్ అనేది బాగుంది అండ్ జెన్యున్గా ఉంది అని నాకు అది ఇట్స్ లైక్ పాజిటివ్ వేనే కదా. సో కంపారిటివ్లీ నేనేమనుకుంటే నాకు నెగిటివ్గా నా దగ్గర ఎవరు మాట్లాడతారు, గ్లామర్ ఎందుకు ఇలా చేశారు అలా చేశారు అన్నీ అడుగుతారు. ఇట్స్ ఏ ఫిలిం, దానికి ఇంకో పేరు కూడా వస్తుంది, ఇంటిమసీ అని చెప్పేసి ఒక పేరు కూడా వస్తుంది. సార్ ఈ రోజు పెద్ద టాప్ హీరోయిన్స్ అందరూ కూడా అంతకన్నా ఎక్కువ చేసి ఉన్నారు. అండ్ మోరోవర్ ఇంకొకటి ఏంటంటే అండి, ఇది సినిమా, అన్నిటికి మనం సిద్ధపడే దీనిలోకి వస్తాం. ఎందుకంటే ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా నేను చెయ్యాలి అనుకున్నప్పుడే దీనిలోకి వస్తాం. పర్టికులర్గా నేను ఇదే, నేను దీనిలోనే, నేను ఇది వేసుకునే నేను చేస్తాననే వాళ్ళకి మేబీ ఒకప్పుడు ఉంది, ఇప్పుడున్న ట్రెండ్ అలా లేదు. ఓకే రైట్, ఎందుకంటే ఒక మాక 20 ఏళ్ల క్రితం చూసుకున్నప్పుడు వాళ్ళు ఇంతవరకు చీరకట్టు కొప్పు పెట్టుకుని వేసుకున్న వాణిశ్రీ లాంటి సినిమాలు కూడా అప్పుడు ఆదరించారేమో, బట్ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారమే మనం ఉండాలి. ఇప్పుడు డైరెక్టర్ గారు సినిమా తీశారు, ఇప్పుడో 20 ఏళ్ల క్రితం తీసిన సినిమా కాన్సెప్ట్ ప్రతిస్తారంటే ఎవరన్నా చూస్తారా? చూడరు. సో ఇప్పుడు ఏదైనా టైం అండ్ ఇప్పుడున్న ఏ టైంలో ఏ ట్రెండ్ వెళ్తుందో దాని ప్రకారమే మనం ఉండాలి. అంటే సొసైటీ వాళ్ళకి ఏం కావాలి అది దాన్ని వే చూసుకుని మనం వెళ్ళాలి. అంటే నాకు నచ్చిందే నేను చేస్తానంటే ఇది కాదు. సో నేను అప్పుడు నేను ఎప్పుడు రీగ్రేడ్ అండ్ బ్రాడ్గా ఫీల్ అవ్వలేదండి. సో గాట్ గుడ్ కాంప్లిమెంట్స్. ఓకే, సో ముస్తఫా అనే కాలర్ ఉన్నారు మనకి తిరువూరు నుంచి. హాయ్ ముస్తఫా గారు. హలో 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 ముస్తఫా గారు. ముస్తఫా పాట పాడాలి. ముస్తఫా హలో. హలో కాల్ ఇంకా ఎంటర్ కాలేదు అనుకుంటా కదా. అదే సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కట్ అవుతుంది. లెట్స్ బ్యాక్ టు విత్ అవర్ క్వశ్చన్స్. సో మరణం అనే టైటిల్ ఎందుకు పెట్టారు దీనికి? సినిమాలో మరణం ఉంది కాబట్టి. అంటే మరణం ఉంటుంది దేనికి, అంటే వాట్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మరణం అంటే ఏం చెప్తారు? చాలామంది అంటే ఇంక్లూడింగ్ మై ఫాదర్ ఆల్ కూడా నెగిటివ్ టైటిల్ ఎందుకు, టైటిల్ మార్చాను. నేను చెప్పాను నేను మార్చను, ఇదే టైటిల్. ఎందుకంటే స్టోరీ కదా యాప్ట్. ఇప్పుడు డెత్కి రీజనింగ్, డెత్ అయిన తర్వాత ఏంటి అనేది చాలా తక్కువ మంది ఇన్వెస్టిగేట్ చేస్తారు. మీకు జనరల్గా కాల్లో ఉన్నారు మీరు? ఓకే వచ్చారు కాల్లో వాళ్ళు వచ్చారు. ముస్తఫా గారు చాలా వెయిట్ చేసాం మీకోసం. హలో హలో నమస్తే. మన ముందు మరణం టీం ఉన్నారు, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే, క్వశ్చన్స్ ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు. నమస్తే అన్నా, నేను రచయిత అన్నా. నమస్తే నమస్తే. నేను రైటర్ అన్నా. ఓ నైస్ నైస్. పాటలు రాస్తాను, కథలు రాస్తాను, పాటలు పాడతాను. సూపర్ సూపర్. మా మేనమా శ్రీరాములు కథ రాసిన ఖాదర్ మొహిద్దీన్. ఓకే, మా మేడం మీద మంచి పాట రాయండి. మా అన్నయ్య శాతవాహన చాలా ఫేమస్ రైటర్. ముస్తఫా గారు ట్రైలర్ చూసారా? ఆ ట్రైలర్ చూశానన్నా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మంచి జీవితం సృష్టిలో ప్రతి మనిషి పుట్టడం చావటం ఉండటం అనేది అది సహజం. ప్రతి జీవి కూడా పుట్టడం ఉంటది, చావటం ఉంటది, దాన్ని మరణం అంటారు, చావు అంటారు. ఆ మరణం అనే టైటిల్ ప్రతి మనిషికి ఒక పాజిటివ్ లాగా అది ప్రతి మనిషి మనసుని హత్తుకుంది. ఆ తర్వాత మీరు చేసే ప్రతి డైరెక్షన్ విధానం ఆ స్క్రీన్ చూపించడం చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ప్రేక్షకుడు ఏ నిమిషం ఎలా జరుగుతుందని ఆత్మీయతతో ఉత్సాహంతో ఆ చూపించే విధానం
ఆ 2.5 గంటల సీటు మీద మీరు పూర్తి చూపెట్టే విధానం చాలా అద్భుతంగా ఉందన్న. మీకు మంచి ఫ్యూచర్ ఉందన్న, మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందన్న. ఎందుకంటే నేను ఒక కథ రచయితగా నాకు తెలుసు ఎలా తీశారో ఆ విధానం, ఆ చూపించే విధానం చాలా బాగుందన్న. మీకు మంచి భవిష్యత్ ఉందన్న. సినీ ఫీల్డ్ లో మీకు అవకాశాలు అద్భుతంగా వస్తాయి. మీ మంచి మాటలకి చాలా మంచి ఎనర్జీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీ ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళండి సినిమాకి. కాదు ముస్తఫా గారు, ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా? అన్న ఈ మరణం అనే తీశారు, ఈ కాన్సెప్ట్ ప్రతి మనిషికి అది జీవితంలో చూసే. ఓకే, మీకు ట్రైలర్ నచ్చింది నాకు అర్థమైంది. సో మీ క్వశ్చన్ ఏంటంటే చెప్పొచ్చు మీరు. మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడగచ్చు. మరణం అనే టైటిల్ కి, అదే సారీ మరణం అనే సినిమాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు అంటే, మీరు సినిమా చూస్తేనే ఆ టైటిల్ ఆప్టా కదా మీకు తెలుస్తుంది. ఎందుకంటే నేను ముందు చెప్పేస్తే నేను స్టోరీ లైన్ చెప్పేసినట్టే. ఎందుకంటే ముస్తఫా గారు, శ్రీరాపక గారు కూడా మన ముందున్నారు. ఆవిడని ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చు మీరు. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి సార్. చెప్పండి సార్. మీరు ఈ చిత్రంలో మీకు మంచి పేరు వస్తుందండి మరణం సినిమా తర్వాత. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత ఎందుకంటే మా మూవీ కూడా తొందరగా స్టార్ట్ అవుతుందండి, యువి క్రియేషన్ బ్యానర్ మీద అఖిల్ గారితో అండి. ఓ సూపర్ అండి, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ సార్. అబ్బాయి అఖిల్ తో, నా డైరెక్టర్ అనిల్ కుమార్ అండి. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. ఓకే, యువి క్రియేషన్ లో నేను కూడా అఖిల్ గారి పక్కన ఫ్రంట్ క్యారెక్టర్ చేయబోతున్నానండి. ఓ యువి క్రియేషన్ అండి. యువి క్రియేషన్ డైరెక్టర్ అనిల్ కుమార్. అనిల్ కుమార్ గారు, వెరీ గుడ్ సార్. వెరీ గుడ్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్ సార్. థాంక్యూ, థాంక్యూ అండి. నా ప్రాణ మిత్రుడు, నా స్నేహితుడు అండి డైరెక్టర్. వెరీ గుడ్ సార్. సో మీరు కంపల్సరీ మా మూవీ చూడండి సార్. ఫ్రైడే, ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుంది, 21st జూన్ 21st. అండ్ మీరు యా మీ ఫ్రెండ్స్ అందరిని వెళ్ళి చూడండి సార్. మీరు సినిమా వాళ్ళే కాబట్టి మీకు నచ్చుతుంది, అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ముస్తఫా గారు ఫర్ యువర్ గ్రేట్ కాంప్లిమెంట్స్ అండ్ మంచి క్వశ్చన్ అడిగారు అండ్ మంచి బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫిల్మ్ విత్ అఖిల్ గారు, అఖిల్ అక్కినేని గారు.